ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. ఏర్పడ్డటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధి పదంలో పయనించగలుగుతామనేటువంటి విశ్వాసం కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, నూతనంగా ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ సానుకూలు పడే విధంగాను ఫలించే విధంగాను గోచరిస్తున్నాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. సర్వరక్షా చూర్ణాన్ని, సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోషాలన్నీ కూడాను నివృత్తి అవుతాయి, ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా గృహంలో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ అష్టములిక గుగ్గిలంతో ఉదయం సాయంత్రం ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో ఎక్కువగా సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిణామం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. నూతనమైనటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేయాలనే మీ సంకల్పం ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కొనుగోలు చేయాలంటే ఒక చోట అమ్మాలి. మీరు అమ్మాలనుకున్న దాన్ని రూపాయి వస్తువుని పావలా కడుగుతారు. మీరు కొనాలనుకున్న పావుల వస్తువుని రూపాయి చెప్తారు. ఎక్కడ కూడాను పొంతన కుతరినటువంటి వ్యాపార పరిస్థితిగా ఉంటుంది. అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఇవేవి కూడా లాభించే పరిస్థితిగా గోచరించట్లేదని చెప్పని భావిస్తారు. వీటన్నిటి కొన్నాళ్ళు వాయిదా వేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి స్వామివారికి అభిషేకం చేయటం, సిద్ధగంధంతో శివార్చన చేయటం, సిద్ధగంధంతో సమస్త దేవతలకి పూజ చేయటం, ఓం నమ శివాయ ఒత్తులు వెలిగించడం, మహాగణపతి దగ్గర తెల్లజిల్లేడు ఒత్తులతోటి అష్టములకా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నప్పటికీ మీరు అనుకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోకుండా క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో వెళ్తారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సులభంగా చేజిక్కించుకోగలుగుతారు. పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ గ్రీన్ కార్డు విషయంలో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఫలితం తక్కువగా ఉంటుంది. అలాంటి ఉద్యోగాల్ని ఏ విధంగా వదిలించుకోవాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి, నూతనమైన అవకాశాలు దొరకబుచ్చుకుంటారు, ఉపయోగించుకుంటారు, మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి ఉంటారు. ఏది ఏమైనా కష్టం చేసిన కొద్దీ కూడాను ఫలితం లభిస్తుందని చెప్పని సంతోషపడతారు. దొంగ స్వామిజీల్ని దొంగ బాబాల్ని నమ్మి నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. 10 రూపాయలు కూడా రావని చెప్పని భావించే చోట 100 రూపాయలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. ఏది ఏమైనప్పుడు కూడాను ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ కార్యక్రమాలన్నీ సజావుగానే సాగుతాయి. మీకు పోటీగా ఉండేవాడు చాలామంది ఉంటారు, మిమ్మల్ని అనుకరిస్తారు, మిమ్మల్ని అనుసరిస్తారు, మీ బాటలోనే నడుస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. మంచంతా మీ నుంచి లాక్కొని మిమ్మల్ని అనుసరించి తద్వారా ప్రజల్లో లబ్ధి పొంది తర్వాత ఆయన పద్ధతులు ఏం కరెక్ట్ కాదని చెప్పి చెప్తారు. మరి పద్ధతులు కరెక్ట్గా లేనప్పుడు ఆయన ఎందుకు అనుసరించినట్టు, ఆయన విధానాలు ఎందుకని ఫాలో అయినట్టు సిగ్గుసరం ఉన్న వాళ్ళకైతే ఎవరైనా చెబుతారు, సిగ్గుసరం లేని వాళ్ళకి ఎవరు చెప్పలేరు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ మొహం కూడా చూడదని చెప్పి చూడకూడదని నిర్ణయం తీసుకొని కొంతమంది వ్యక్తులను దూరంగా ఉంచుతారు. ఇక పోటీ ప్రపంచంలో వాళ్ళకి చుక్కలు చూపించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సంబంధమైన విషయాలు బాగున్నాయి, సంతాన పురోగతి బాగుంది, వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. పెళ్లి కాలంలో మగపిల్లలకు కూడాను వివాహం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ మహాతీర్థ బుడితోటి మీ ఇష్టమైన దేవుడికి కానీ మీ ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేయండి. సిద్ధగంధంతో కూడాను మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవతకు కానీ అభిషేకం చేయండి. మీ యొక్క కోరిక సిద్ధిస్తుంది, అందుకనే దాన్ని సిద్ధగంధము అని చెప్పన్నారు. చాలా అపూర్వమైనటువంటిది. మిడిమిడి జ్ఞానంతో చెప్పినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు నష్టపోతారు. ఏదైనా విషయంలో సలహా తీసుకోదలుచుకుంటే ఆయా రంగాల్లో నిపుణులైన వాళ్ళని సంప్రదించి మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని బావిద అవ్వటానికి డాక్టర్ నిన్ను వైద్యం చేయడానికి ఇంకెవరినో పిలిస్తే వాళ్ళ వల్ల రెండు కావు. అందుకని దేనివాడు దానుకుంటారు. కనుక వాళ్ళని అనుసరించి మీరు నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. సమాజంలో మీకున్న స్థాయిని స్థానాన్ని పెంచుకోగలుగుతారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని గట్టిగా పట్టుబట్టి కృషి చేస్తారు. సమాజంలో పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు, ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ విషయంలో అన్యాయమైనటువంటి తీర్పులు ఇస్తారు.
ప్రతిరోజు భద్రత్యం కూడాను నాగశుద్ధురాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ కోణంలోనూ ఎవరితోనూ మాట అనిపించుకోకూడదు. మనం సమాజంలో గౌరవంగా పరువుగా బతకాలి అనేటి మీ మనస్తత్వం ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు నడుచుకుంటారు తప్ప, అవకాశాలు ఉన్నాయని, అధికారం చేతిలో ఉందని, అవకాశాలు సృష్టించుకోవచ్చని, దొంగ మార్గాల్లో వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకునేటువంటి పద్ధతికి మీరన్నడూ తల వంచరు. కష్టపడి రాతపాట్లో వెళ్ళి వచ్చేటువంటి రూపాయినే జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు, కానీ ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయరు అని చెప్పని అడిగిన వాళ్ళకి మీరు సమాధానం చెప్తారు. కుటుంబంలో అన్ని విషయాలు బాగానే ఉంటాయి, ఏ రకమైన ఇబ్బంది లేదు, ఏమీ వాళ్ళకి లోటు చేయకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి చిన్న చిన్న తగాదాలు పెట్టుకునే పరిస్థితి గోచరిస్తుంది. అనవసరమైన మనస్పర్ధలు, మాట్లాడుకోకపోవటం, ఎడమొహం పెడమొహంగా ఉండటం, ఇలా కొంతమంది విషయంలో జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా అన్ని టీకప్పులు తుఫాన్లాగా సమసిపోతాయి. దేని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన కార్యక్రమాల మీద దృష్టి సారిస్తే చాలా మంచిది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీ తందనం కూడా ఉపయోగించి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి, మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం కారణం చేత మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభం కలుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలుకొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఎక్కడ తగాదాలకి వివాదాలకి తావు లేకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతామని నిర్ణయించుకుంటారు. అందుకనే అనవసరమైన వ్యక్తులు కలవటం, అనవసరమైన వ్యక్తులతో మాట్లాడటం, విందులు వినోదాల్లో పాల్గొనటం వీటన్నిటికీ దూరంగా ఉంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి కోసం ఎంతో కష్టపడి కూడబెట్టిన ధనాన్ని వెచ్చిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. అనేక రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను వాటిని ఉపయోగించుకోవడంలో మీరే వెనకబడతారు. సమాజం ఎప్పుడూ మిమ్మల్ని, మీకున్నటువంటి సబ్జెక్ట్ని, మీ స్థానాన్ని గౌరవిస్తుంది. కాకపోతే మీరే అన్నిటికీ దూరంగా ఉంటారు, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఇది సంతానానికి ఆదర్శంగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఆచరించే విధంగా మీరు శ్రద్ధ తీసుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్కి కానీ, ఏ రకమైనటువంటి కమిట్మెంట్కి కానీ మీరు ఇష్టపడరు. దేవుడు మనకున్న దాంట్లో మనకి ఇచ్చిన దాంట్లోనే ఓ పావులా దాచుకుందాం, మిగతాది ఖర్చు పెడదాం అభివృద్ధి కార్యక్రమాలకి అని చెప్పి మీరు భావిస్తారు. అదేవిధంగా కొన్ని స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. చివరి నిమిషంలో ఆ పెట్టుబడి పెట్టే విషయం వెనక్కి పోతుంది. దేశకాలమాన పరిస్థితి బాగాలేవు. ఇప్పుడు మనం డబ్బులు పెట్టి ఆ స్థిరాస్తి తీసుకున్న దానికున్న విలువ ఏదైతే ఉందో ఇవాళ రేపు ఉంటుందనే గ్యారంటీ లేదు. అంత గందరగోళంగా ఉంది. గంటకు రకంగా రేట్లు మారిపోతున్నాయి. వద్దు అని చెప్పని సన్నిహితులు వారిస్తారు. వాళ్ళ మాటలు విని మీరు వెనక్కి తగ్గటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తేలంతో దీపారాధన చేయటం, లక్ష్మీ తామర బొత్తులతోటి తెల్ల జిల్లేడు బొత్తులతోటి దీపారాధన చేయటం చాలా మంచిది. అదేవిధంగా సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి మీకు ఇష్టమైన దేవుడికి కానీ మీకు ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. అదేవిధంగా నలుపు బొత్తులతోటి శనేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసేటైతే శనేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను
సర్పదోష నివారణతో స్నానం చేయటం వల్ల సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి, మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. దొంగ స్వామీజీలు దొంగ బాబాల మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగా కలిసి వస్తాయి. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాల విషయం సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మంచి లాభాలే వస్తాయి. ఏమీ ఆందోళనపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీ యొక్క వ్యక్తిత్వాన్ని రక్షించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ప్రజల్లో మంచిని పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి కూడా ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తారు. ఏది అయినప్పటికీ చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో పక్క వాళ్ళ మాటలు విని చెప్పుడు మాటలు విని నష్టపోయే పరిస్థితి ఎక్కువగా గోచరిస్తుంది. ఇంట్లో కూడాను చెప్పుడు మాటలు వింటున్నారని, బంధువుల మాటలు వింటున్నారని, స్నేహితుల మాటలు వింటున్నారని, భార్యని పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు మీ మీద వచ్చే అవకాశం ఉంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అనవసరమైన వ్యక్తుల్ని నెత్తిలోకిచ్చుకోవడం వల్ల ఇబ్బందులు ఖచ్చితంగా ఏర్పడతాయి. వాళ్ళు ఇవాళ మనకు మంచిగానే అనిపించవచ్చు, ఇవాళ మన దగ్గర చేసిన ప్రవర్తన వాళ్ళది ఏ విధంగా ఉందో బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన అదే విధంగా ఉంటుంది. ఇతరులను ఏ విధంగా అయితే మీ ముందు విమర్శించి వాళ్ళకి నష్టం కలిగే విధంగా ప్రవర్తించారో అదే పని బయటికి వెళ్ళిన తర్వాత మీ విషయంలో కూడా వాళ్ళు చేస్తారు. ఇందులో గ్యారంటీ ఏమీ లేదు. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయాలు, ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తోంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత చికాకుతో గురించిన వాతావరణం ఏర్పడుతుంది. అనిశ్చిత స్థితి, అది ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక ఆందోళన కొంతమంది విషయంలో ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా వారాంతంలో మాత్రం మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు, మంచి ప్రాజెక్టు కూడా లభిస్తుంది. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను వెంటనే టెంపర్మెంట్తో మాట్లాడకుండా సంయమనంతో ఓర్పుతోటి ఆలోచించి మాట్లాడటం వల్ల మీకు ఎక్కువగా లాభం కలుగుతుంది. ప్రతిరోజు కూడాను అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం, తెల్లజిల్లేని ఒత్తుల్ని వెలిగించడం, అరటినార ఒత్తులతో దీపారాధన చేయటం, అమ్మవారి దగ్గర ఎరుపు ఒత్తులతోటి పసుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా దైవికమైనటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం వల్ల ఇంటికి పట్టినటువంటి నరదృష్టి, గృహదృష్టి ఇవన్నీ కూడాను ఈ దరిద్రాలు మొత్తం పోతాయి. కనుక ఆ ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. అదేవిధంగా పెద్దల ద్వారా సమకూర్చుకున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరచుకోవడంలో తగినటువంటి సలహాలు తీసుకొని వాటిని భద్రపరచుకోగలుగుతారు. భార్య వైపు బంధువులకు కానివ్వండి, మీ తరఫున బంధువులకు కానివ్వండి, సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యవర్తిగా ఒక మాట చెప్పి
కొన్ని విషయాల్ని సానుకూల పరచాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద పడుతుంది. ఇది తప్పించుకోవడానికి వీల్లేనటువంటి వ్యవహారం కనుక అందరూ ఆత్మీయులే కనుక కన్ను ముక్కు కాలు చెవి ఎవరిని పోగొట్టుకుంటాం ఎవరిని పోగొట్టుకోలేం. ఆ భావంతో కొంతమంది వ్యక్తుల మధ్య సఖ్యత కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే పరిస్థితిగా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. అందరికీ కూడాను అందుబాటులో ఉన్నటువంటి పెద్ద దిక్కు మీరే అవుతారు. ప్రతి విషయానికి మీ సలహాలు తీసుకొని అందరూ అంతో ఇంతో లాభపడతారు. సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగుంటుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కానీ జ్యేష్ఠ కుమార్తె కానీ జ్యేష్ఠ కుమారుడు విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు మొదలైన పోటీ పరీక్షల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుచేత శనికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయించండి. అప్పుడు పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. క్రమశిక్షణాయుతమైన మీ జీవితంలో మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇప్పటికే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పునర్వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలికొస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను యోగా మెడిటేషన్ చేస్తారు. దానివల్ల మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. నూతనమైనటువంటి అవకాశాలని దొరకపుచ్చుకోవడానికి వివిధ రకాలుగా శ్రమపడతారు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ రాసి స్నానం చేయండి. అదేవిధంగా లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ తులారాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మరాశిలో శని నడుస్తున్నాడు. ఈ కారణం చేత కొన్ని నకారైనటువంటి చికాకులతో కూడినటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. దేన్ని పట్టించుకోకుండా అభివృద్ధి పథం వైపు దూసుకుని వెళ్దామనేటువంటి మీ తత్వం ఏదైతే ఉందో, మీ పద్ధతి ఏదైతే ఉందో అదే మంచిది. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవటం, మనసుకు తీసుకొని బాధపడటం ఇలాంటి పనులు ఏమి చేయొద్దు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మీ వృత్తి ఉద్యోగాలకి ఇచ్చిన ప్రాధాన్యత, ఆర్థికపరమైన సంపాదనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేనికి ఇవ్వద్దు. మీరు మీ పిల్లల్ని శ్రద్ధగా చదివించండి. మంచిగా వాళ్ళ చదువులో పైకొచ్చే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా స్థిరాస్తుల విషయంలో, వాటి భద్రత విషయంలో, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్లో కొన్ని మార్పులు చేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పిన వర్గ ప్రయత్నాలు చేస్తారు. అందుకని ఇతరులు చెప్పేటటువంటి ఏ మాట మీరు వినొద్దు. నిపుణుల సలహాలు తీసుకొని మీరు సంతకాలు పెట్టండి. ముఖ్యమైన కార్యక్రమాలకి వాళ్ళ సలహాలు లేని అసలు మీరు ఆ దరిదాపులు కూడా మీరు వెళ్ళొద్దు. అదేవిధంగా కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, సినీ పరిశ్రమకు సంబంధించిన విషయ వ్యవహారాలు, టీవీ పరిశ్రమకు సంబంధించిన విషయ వ్యవహారాలు, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. విద్యారంగంలో ఉన్నవారికి అఖండమైన ఖ్యాతి లభిస్తుంది. అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా, టీచర్లుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగం కోసం చేసినటువంటి పోటీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మీరు విజయం సాధించగలుగుతారు. రోజు అమ్మవారి దగ్గర పసుపుత్తులతోటి కానీ ఎరుపుత్తులతోటి కానీ అష్టములక తైలాన్ని ఉపయోగించి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోండి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య
9 ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రతికూలమైన వాతావరణంలో కూడాను, అంటే ఏలినాశని నడుస్తున్నప్పుడు కూడాను అనుకూలమైన ఫలితాలని చాలా రంగాల్లో మీరు సాధించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా సర్దుబాటు చేసుకోగలుగుతారు. స్థిమితంగా కూర్చొని కొన్ని ఆలోచనలు చేసి వాటిని అమలు చేయాలని చెప్పి మీరు భావిస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో, వాడి పురోగతి విషయంలో కొంత దిగులు ఏర్పడుతుంది. ఏ విధంగా వీళ్ళు పైకి వస్తారా అనేటువంటి ఒక భావన మీలో కలుగుతుంది. మీరు అలాంటి నెగటివ్ థింకింగ్ ఏం పెట్టుకోవద్దు. వాళ్ళు అభివృద్ధి పథంలోనే పయనిస్తారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో అపఖ్యాతిని తెప్పించడానికి మీ మీద లేనిపోయినటువంటి అపనిధులు వేసేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది కోరి తెచ్చిపెట్టుకున్న వ్యక్తులే మీకు శత్రువులు అవుతారు. మీ దగ్గర విద్య నేర్చుకున్న వాళ్లే మీకు పాఠాలు చెప్పే పరిస్థితికి ఎదుగుతారు. ఆ రకమైనటువంటి వక్ర ధోరణి, నమ్మక ద్రోహం, కృతజ్ఞత ఇవన్నీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ బయట వాళ్ళు 100 మాటలు చెప్తారు, అవి మీరు పట్టించుకోవద్దు. మీ భార్య చెప్పిన మాట మీరు వినండి, మీ బంధువులు చెప్పిన మాట మీరు వినండి, మీ హితవు కోరే వాళ్ళ మాట మీరు వినండి. ఎవడో ఏదో కూసుకున్నాడని బాధపడటం, ఏదో ఇంకోటి చేయటం ఇవన్నీ ఏమి వద్దు. మీ దారిని మీరు వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోండి. సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. మీకు ఎవరు ఇవ్వలేనటువంటి మంచి సలహాలు ఇంట్లో వాళ్ళు ఇవ్వగలుగుతారు, మీ పిల్లలే ఇవ్వగలుగుతారు. మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడా సిద్ధగంధంతో అజవారికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా అరటినార ఒత్తులతో కానీ, హనుమాన్ ఒత్తులతో కానీ, ఓం నమ శివాయ ఒత్తులతో కానీ, ఓం నమో నారాయణాయ ఒత్తులతో కానీ, తెల్లజిల్లేడు ఒత్తులతో కానీ, ఎరుపు ఒత్తులతో కానీ, పసుపు ఒత్తులతో కానీ దీపారాధన చేస్తే చాలా సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఏ దేవతకి ఏ ఒత్తుతో పూజ చేయాలి అనేటువంటిది తెలుసుకొని చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అమ్మవారికి ఎరుపు పసుపు ఒత్తులు అయితే చాలా మంచిది. మహాలక్ష్మీదేవికి లక్ష్మీతాబర ఒత్తులు మంచిది. అదేవిధంగా గణపతికి తెల్లజిల్లేడు ఒత్తులు మంచివి. ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు మంచివి. అదేవిధంగా మహావిష్ణువుకి ఓం నమో నారాయణ ఒత్తులు మంచివి. ఇలా ఈ ఒత్తుతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సానుకూలమైన ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఎవరో ఏదో చెప్పారని తప్పుడు సలహాలు, తప్పుడు మాటలు విని అనవసరమైనటువంటి ఆవేశాలకు పోయి దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుల్ని దూరం చేసుకోవద్దు. దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ మనుషులు దొరకరు. డబ్బులు పోతే దొరుకుతాయి, కానీ దూరంగా వెళ్ళిపోయిన మనిషి మాత్రం దొరకడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించండి. ఈ ధనుసు రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు ఉంటాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, పిల్లల పురోగతి బాగున్నాయి. అనవసరమైన వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. బంధువుల్లో ఉన్న వ్యక్తులు అసూయాద్వేషాలతోటి చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. ఎవరికి ఎన్ని విధాలుగా సహాయం చేసినప్పుడు కూడాను మీకు అవసరం వచ్చేటప్పటికీ ఎవరు అందుబాటులో ఉండరు, ఏదో కారణాలు చెప్తారు. చివరికి ఫోన్ చేసినా కానీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంత అవమానంగా భావిస్తారు. ఏమిటి పదే పదే ఇలా అవమానాలు మనకి సమాజంలో ఎదురవుతున్నాయని చెప్పని మీరు అనుకుంటారు. అలా మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. సమాజం తీరంతా అదే విధంగా ఉంది.
మనుషులకి మనుషులకి మధ్య ఉన్నవి ఆర్థిక సంబంధాలు తప్ప ఎక్కడ స్నేహాలు ప్రేమలు ఏమీ లేవు. ఇవి కలియుగం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. కళా సంబంధమైన విషయాలు, క్రీడా సంబంధమైన విషయాలు, ఇతర భాషలు నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా, మీకు ఉపయోగపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉన్నతాధికారులతోటి, రాజకీయ నాయకులతోటి ఉన్నటువంటి పరిచయాల వల్ల ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ కొన్ని ఆర్డర్లు వస్తాయి. నూతన వ్యాపారానికి ఊతం అనేది దొరుకుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మిదేవి పూజ చేయండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చిన్ననాటి మిత్రుల్ని, ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. అదేవిధంగా ఎంతో మార్పు వస్తుందని చెప్పి చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇన్ని సంవత్సరాలు పోయినా కానీ ఏమాత్రం మార్పు రానటువంటి పరిస్థితి మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజంగా అలాంటి మనస్తత్వం కలిగి ఉండటమే చాలా మంచిది. ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి, ఎటువంటి బాధలు లేనటువంటి కాలాన్ని వాళ్ళు గడపగలుగుతున్నారు. ఉన్నదా లేదా అనేటువంటి విషయం కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆ విధంగా ఆహ్లాదకరంగా ఉండటం చాలా మీకు సంతోషం కలిగిస్తుంది. అదే విషయంలో మనకింత ఉన్నా కానీ మనం ఎందుకని అంత సంతోషంగా ఉండలేకపోతున్నాం, అంత ఆహ్లాదంగా ఉండలేకపోతున్నాం, అంత ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం అనేటువంటి భావన కూడా మీ మనసులో నెలకొంటుంది. సేవా సంస్థలకు కానివ్వండి, విద్యా సంస్థలకు కానివ్వండి, గుళ్ళకు కానివ్వండి, వీటికైనా సరే మీకు అవకాశం ఉన్నటువంటి మేరకు వాళ్ళకి సహాయపడటం అనేది జరుగుతుంది. మంచి కార్యక్రమాలకు ఊతం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి అనేది మీ మనసత్వాన్ని తగిన విధంగా మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి ఒక్కటే మనం అందరికంటే ఎక్కువగా సాధించాం అనేటువంటి భావన కలుగుతుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, అన్నిటినీ కాసేపు మర్చిపోయి ఆహ్లాదంగా కాలం గడుపుతాం అనేటువంటి మానసికమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మధ్య మధ్యలో సన్నిహితుల్ని, స్నేహితుల్ని, చిన్ననాటి మిత్రుల్ని కలవటం అనేది చాలా అవసరం. ఇది మానసికంగా ఎంతో ఎనర్జీ ఇస్తుంది అనేటువంటి భావాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీకు ఇష్టమైనటువంటి పాటల్ని, సంగీతాన్ని, అదేవిధంగా సాహిత్యాన్ని చక్కగా వింటారు. ఆ చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు. మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి ఏదైతే ఉందో అది బంధువుల్లోనూ, మిత్రుల్లోనూ, మీ ఊర్లోనూ అందరి దగ్గర కూడా శ్లాఘింపబడుతుంది. మంచి ఉన్నత స్థితికి వెళ్ళారని చెప్పని అందరూ కూడా మిమ్మల్ని ఎంతో గౌరవంగా, భయభయంగా చూస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో, హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సుమంగళి పసుపుని వాడటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సుమంగళి పసుపులో ప్రత్యేకత ఏమిటంటే ఈ తెల్ల ఈశ్వరు వేరు అందులో కలుస్తుంది. అందుకని సుమంగళి పసుపు వాడటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి ఇష్టమైన దేవతకు కానీ, ఇష్టమైన దేవుడికి కానీ అభిషేకం చేసి ఆ తీర్థం స్వీకరించండి. ప్రతిరోజు సర్వరక్షాచూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోష సంబంధమైనటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలన్నీ కూడా పోతాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ కుంభరాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా
ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలకి తాత్కాలికంగా ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. సరైన సమయంలో తగినంత డబ్బు చేతిలో లేని కారణం చేత ఒక విలువైనటువంటి స్థిరాస్తిని తక్కువ ధరకు వచ్చిన దాన్ని కొనుగోలు చేయలేకపోతారు. అది మీ మానసికమైనటువంటి అసంతృప్తికి కారణమవుతుంది. డబ్బులున్నప్పుడు ఏ రకమైన అవకాశాలు రాలేదు. ఇప్పుడు డబ్బు టైట్ అయిపోయి ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత అవకాశం రావటం అనేది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. దాన్ని కొనుగోలు చేయలేకపోయామే అనేటువంటి కొంత బాధ అనేది కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రాప్తం ఉన్నప్పుడే వస్తుంది, ప్రాప్తం లేనప్పుడు రాదు. దాని గురించి మీరు ఏమీ ఆలోచించవద్దు. ఉన్నది బాగానే ఉంది, భగవంతుడు చల్లగానే చూస్తాడు అనే భావంతో మీరు నడుచుకుంటారు. ఏదో ఇంకా పైనుంచి ఊడిపడాలని, రత్న రాసులు కురవాలని ఈ రకమైన ఆలోచనలు మీకేమీ ఉండవు. సంతానం సెటిల్ అయ్యి వాళ్ళెవరు వాళ్ళు చదువుకొని పద్ధతిగా ఉంటే చాలనేటువంటి ఒక కోరిక తప్ప ఇతరత్ర విషయాల్లో మీకు ఎలాంటి పట్టింపు ఉండదు. ఏది ఎలా జరిగినా కానీ భగవంతుడి వల్ల జరిగిపోతుందని అనుకుంటారు. కానీ వాడు బాగున్నాడని, వీళ్ళు బాగున్నారని, వాడంత సంపాదించాడని, వీడు అమెరికా పోయాడని, వాడు రష్యా పోయాడని, ఈ రకంగా ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ ముందేసుకుని వాడు గురించి అసూయ పట్టం కానీ బాధపడటం కానీ మీరు మీ చరిత్రలో ఉండదు. ఈ మీనరాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైన ఉల్లాసంతో ఈ వారాన్ని మీరు గడపగలుగుతారు. కొంత పురోగతి కూడా ఉంటుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీనరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములక తైలతోటి మహాలక్ష్మీదేవి దగ్గర లక్ష్మీతామర భక్తులతోటి దీపారాధన చేయండి. మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా దైవికమైనటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి. దరిద్రాలన్నీ పోతాయి. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.